చంద్రశేఖరరెడ్డి మనం అయిపోయినా Sir, on the behalf of my own team, I wish you a very happy new year, sir. Sir, thank you, sir. We welcome you to the Rat Fest Delhi Radio of the services. Dr. Talya, right now Honorable CM sir, we have done one X-ray scan and that has been pushed by our cloud to your radiology center. Can you just immediately report the study and send back the report to us, please? Sure, ma'am. Sure, sir. Right away. Okay, sir. Again, my name Nagabhushanam has been sent from there. Yes, sir. I can see it on the cloud. Yes, sir. Now the moment I click it, the image is being opened onto the screen. ఏ తమ్ముడు ఇస్తున్నాను
సార్ ఇది మన 102 కాల్ సెంటర్ సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 102 కాల్ సెంటర్ కు మొట్టమొదటి కాల్ చేసి మన హాస్పిటల్లో ఇవాళ ప్రశ్నించి నమస్తే 102 నూతన సంవత్సర హలో హలో 102 అవును సార్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కెన్ యూ దర్ ఇస్ అ డెలివరీ మీరున్న ప్లేస్ మేము పంపిస్తాం సార్ ఎంత టైంలో వస్తుంది 30 నిమిషాల లోపల మీ దగ్గరికి చేరుతుంది సార్ ఎక్కడున్న నియరెస్ట్ ప్లేస్లో ఎక్కడుంది ఆ వెహికల్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఏదో అన్నావు ఏలూరులో మీకు అవైలబుల్ ఉంది సార్ వాహనం ఇక్కడే ఉన్నాయి కాబట్టి 30 మినిట్స్ అవసరం లేదు కదా ఉండు ఉండు ఆవిడ చెప్పిందని నేను అడుగుతున్నా ఐఎమ్ టెస్టింగ్ కాల్ సెంటర్ వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ లెవెల్ అని ఇక్కడే వెహికల్ ఉంటే 30 మినిట్స్ అంటే నేను ఎక్కడి నుంచో వస్తుంది అనుకున్నా 50 కిలోమీటర్ల నుంచి ఓకే ఆ మాట చెప్పాలి థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ యూ హావ్ టు లెర్న్ నౌ ఓకే గుడ్ లక్ పదహారవ సంవత్సరానికి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ ఇవన్నీ చేస్తాం నిజంగా చాలా సంతోషం ఇది ప్రభుత్వం చేసే చర్యలు చాలా టేకప్ చేసింది నేను 19 నెలల నాడు ముఖ్యమంత్రి గారు నాకు హెల్త్ అప్పు చెప్పింటే రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరికీ అదే మరిగా ఎక్కడున్న తెలుగు వారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగు రావాలని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరు హాస్పిటల్లో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం ఇది ఒక చరిత్ర సృష్టించబోతుంది ఎందుకంటే పేదవాళ్ళ ఆరోగ్యం మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యం డబ్బులుండే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారు కానీ ఈ పేదవాళ్ళు మాత్రం ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అనుకున్నా ఆ ప్రోగ్రాం సక్రమంగా జరగకుండా చాలామంది ఆస్తులు అమ్ముకున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు దివాలా తీసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఎక్కువ రోజులు బతకాలని అదే మరి ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడాలని కోరుకోరు అలాంటి సమయంలో ఏ జబ్బు వచ్చినా ఇమ్మీడియట్గా డబ్బులుండే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు డబ్బులు లేని వాళ్ళు మాత్రం ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు అక్కడ హాస్పిటల్కి వస్తానే అన్ని ఇబ్బందులు వచ్చిన వెంటనే ఆ హాస్పిటల్ చూస్తే లేని జబ్బులు కూడా అది కూడా పనిచేసే పరిస్థితి ఉండదు డాక్టర్లు ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్ ఉండడు ఈ రెండు ఉంటే మందులు ఉండవు ఇలాంటి ఒకటి ఉండదు కాదు మందూరు గ్రామం ధన్యవాదాలు సార్